టీడీపీ ఎమ్మెల్యే ఎన్నికపై వైఎస్ఆర్సీపీ సవాల్, హైకోర్టు నోటీసులు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఏసురత్నం దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్పై హైకోర్టు స్పందించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె విజయలక్ష్మి ఎమ్మెల్యే గిరితో పాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేశారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధరరావు ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం జూలైలో హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ ఎమ్మెల్యే మొత్తం 5 పేర్లతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఎగవేశారని ఆయన ఆరోపించారు. అంతేకాదు 4040 పోస్టుల బ్యాలెట్ ఓట్లలో కేవలం 312 మాత్రమే చెల్లుబాటు అయినట్లు ఆర్వో ధృవీకరించారని, గిరిధరరావుతో ఆయన కుమ్మక్కయ్యారని ఏసురత్నం తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపిస్తూ 4 టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. కింజారపు అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాలి గిరిధరరావుల ఎన్నికను రద్దు చేయాలని వారు అందులో కోరారు. టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు నామినేషన్ సమయంలో తనపై ఉన్న క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదంటూ వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. జూలై 21, 2017లో అచ్చెన్నాయుడుపై అనంతపురం జిల్లా హీరేహళ్లో కేసు నమోదైందని, అందులో ఆయన 21వ నిందితుడిగా ఉన్నారని తిలక్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు వివరాలని ఎన్నికల నామినేషన్ ప్రమాణపత్రంలో వెల్లడించకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారని అన్నారు.